అమాచ్య పదవీ యోగ్యత సిద్ధి ద్వారా విమానస్య పరమేశ్వర పరిపూర్ణానుగ్రహ సిద్ధిరస్సు అదేవిధంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవత పరిపూర్ణానుగ్రహ సిద్ధిరస్సు. మేడం 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 సార్
మేడం సార్ విశాల్ సక్సెస్ అమ్మ. ఇది అంటే ప్రెస్ మీట్ అయిన తర్వాత అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మన రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం జరిగిందండి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఈ రోజుని నా జీవితంలో మర్చిపోలేని రోజు. ముఖ్యమంత్రి గారు నా మీద ఎంతో నమ్మకంతో బాధ్యతాయుతమైన కీలకమైన శాఖను నాకు అప్పగించినందుకు, మరి ముఖ్యమంత్రి గారు ఎంత నమ్మకంతో ఇచ్చారో అంతే నమ్మకాన్ని, ఆయన ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఈ శాఖ యొక్క పేరు ప్రతిష్టలను నిలబెట్టడానికి కానీ, ఈ శాఖలో పనిచేయడానికి కానీ ఏమాత్రం కూడా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు పరిపాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. పరిపాలన వికేంద్రీకరణం చేసి ఈ రోజున ప్రజల వద్దకే ఆ పరిపాలన వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అలానే ఈ శాఖ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం, చట్టం రెండూ కూడా ఏమాత్రం కూడా వివక్షత లేకుండా అందరికీ అందేలా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ రోజున ఈ డిపార్ట్మెంట్ ద్వారా ఫ్రెండ్లీ పోలీస్ అందరూ కూడా పబ్లిక్తో, ఈ పోలీస్ శాఖ వారు అందరూ కూడా ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలనేది, అలానే ఏదైతే బాధతో వాళ్ళు వేదనతో మన దగ్గరికి వచ్చారో వెంటనే క్విక్గా రెస్పాండ్ అవ్వాలనేది ముఖ్యమంత్రి గారు ఈ శాఖ ద్వారా 3 సంవత్సరాలుగా చక్కగా మరి ప్రజలందరికీ కూడా అన్నీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి గారు పాలనలో కానీ సంస్కరణలో కానీ నిర్ణయాలు తీసుకున్నారో వాటన్నిటికీ మేము కట్టుబడి ఈ 3 సంవత్సరాలుగా ఈ శాఖ ద్వారా మరి ఎన్నో చక్కటి ఫలితాలు కూడా చూడడం జరిగింది. మరి పోలీసులు కూడా గతంలో కరోనా టైంలో కూడా ఫ్రంట్ లైన్లో ఉండి ఎంత చక్కగా మరి వారందరూ కూడా వారి యొక్క సేవలు అందించారో ప్రజలకి, ఆ విధంగా ఉండడం వలన వాళ్ళు చేసిన కృషికి లేదా ఈ రోజున ఫ్రెండ్లీ పోలీసింగ్కి వారు రెస్పాండ్ అవుతున్న విధానానికి మరి ఎన్నో అవార్డ్స్ రావడం కూడా జరిగింది. ఈ రోజున మనమందరం కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సత్వరమే న్యాయం చేయడం కోసం టెక్నాలజీని కూడా చాలా చక్కగా వాడుకుంటున్నాం. టెక్నాలజీని కూడా వాడుకోవడంలో మరి మన దేశంలో మన రాష్ట్రమే ప్రథమ స్థానంలో కూడా నిలబడింది. ఈ రోజున మనమందరం కూడా అంటే సాధారణంగా పోలీస్ అనగానే సామాన్య ప్రజల్లో కొంత భయం అనేది ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టడం కోసమే ముఖ్యమంత్రి గారు అందరితో కూడా ఫ్రెండ్లీగా మూవ్ అవ్వండి, వారి యొక్క బాధలు తెలుసుకోండి, స్టేషన్కి వచ్చినప్పుడు మనం రెస్పాండ్ అయ్యే విధానాన్ని బట్టి వాళ్ళందరికీ కూడా సత్వర న్యాయం చేయడానికి, వాళ్ళ బాధని కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని మరి స్టార్టింగ్లోనే చెప్పడం జరిగింది. 3 సంవత్సరాల కాలంలో మరి పోలీసు యంత్రాంగం అధికారులు అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ శాఖలో పనిచేస్తూ వచ్చారు, ఎన్నో అవార్డ్స్ పొందుకోవడం జరిగింది. ఈ రోజున మరి అంతకన్నా ఉత్సాహంగా పనిచేయడానికి మరి ప్రజల నుండి వస్తున్న ప్రతి ఒక్క పిటిషన్ని కూడా పరిగణలోకి తీసుకుని వెంటనే న్యాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. అట్లానే మహిళల యొక్క భద్రత అనేది మన రాష్ట్రంలో ఎంత అవసరమో మీ అందరికీ తెలుసు. చిన్నపిల్లలు, టీనేజ్ గర్ల్స్, మహిళలు వీళ్ళంతా కూడా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో కూడా మనం
అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు చూస్తున్నాం. వీటన్నిటినీ కూడా నివారించడం కోసం పక్క రాష్ట్రంలో దిశ అన్న అమ్మాయి మీద జరిగిన అత్యాచారాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన చట్టసభల్లో దిశ చట్టాన్ని పాస్ చేయడం, ఆ బిల్లు కేంద్రానికి వెళ్ళడం, కేంద్రంలో ఇంకా పెండింగ్లో ఉండడం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే అది ఇంకా క్లియర్ కాలేదు. క్లియర్ అయ్యే విధంగా కూడా మరి ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటున్నారు. ఈ లోపల ఎవరు కూడా, ఏ మహిళ కూడా, ఏ బాలిక, ఏ చిన్నపిల్లలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే దిశ యాప్ను తీసుకురావడం జరిగింది. ఈ రోజున దిశ యాప్ వలన మరి ఎంతోమంది, దాదాపు 900 మంది రక్షింపబడడం జరిగింది. అంటే ఇబ్బంది పడకుండా వారిని వారు కాపాడుకోవడం జరిగింది. ఈరోజున ఈ దిశ యాప్ని 1,13,00,000 మంది స్మార్ట్ ఫోన్స్లో డౌన్లోడ్ చేసుకోవడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా దాన్ని వినియోగించుకోవడానికి ఎక్కువగా టెస్ట్ కాల్స్ కూడా చేస్తూ పోలీసు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనే దాని గురించి కూడా మరి వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు. ఈ విధంగా అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ రోజున పోలీస్ అంటే ఈ రోజున జవాబుదారీతనం అనేది, పారదర్శకత అనేది, ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది, క్విక్ రెస్పాన్స్ అనేది మన శాఖ ద్వారా, మన అధికారుల ద్వారా ప్రజలందరికీ అందుబాటులో తీసుకురావడానికి మేమంతా కృషి చేస్తున్నామండి. ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో, సారథ్యంలో ఈ శాఖలో మరి అధికారులందరితో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా సాధారణంగా శాంతి భద్రతల విషయంలో కొంతమంది కావాలని ఏవో కొంతమంది అలజడులు సృష్టించడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఈ రోజున రాష్ట్రంలో శాంతి భద్రతలను చెడగొట్టడం వలన ఏదో ప్రభుత్వం మీద ఏదో రకంగా ఏదో నింద వేయడమో లేదా ఏదో రాజకీయం చేయాలని చూసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కానీ ఈ రోజున మనం ప్రతి ఒక్కరికి అంటే అధికారులకి, ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంటుందో అదేవిధంగా ప్రజానికానికి కూడా అంతే బాధ్యత ఉంటుందండి. అందరం కలిసి ఇది మన బాధ్యత, ఇది మన ఇంటి బాధ్యత అని మన ఫీల్ అయిన రోజున ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని శాంతియుతంగా చక్కగా పరిపాలించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరి కోఆపరేషన్ కూడా అవసరం. ఖచ్చితంగా ఆ విధంగా అందరం కలిసి పనిచేద్దాం. అలానే ఈ రోజున మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందికరమైన సిచ్యుయేషన్స్ జరగవచ్చు, అంటే యాక్సిడెంటల్గా జరగవచ్చు, కొన్ని ఏదో డ్రగ్స్, కొంత గంజాయి ఇలాంటి వాటిలో ఇబ్బంది పడుతున్నప్పుడు ఎలాంటి ఒత్తిడికి లోని కాకుండా ఈ రోజున ప్రభుత్వం తరపున గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు మేమందరం కూడా వాటి నివారణకి మేము కృషి చేస్తామని తెలియజేస్తూ, ఇది జగనన్న ప్రభుత్వం, జగనన్న అంటే ఏ భయానికి భయపడని జగనన్న ప్రభుత్వంలో ఈ రోజున మేమందరం కూడా జగనన్నను స్ఫూర్తిగా తీసుకుని అదే ధైర్యంతో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, మరి ఈ రోజున ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల యొక్క అభీష్టం మేరకే స్వేచ్ఛని, స్వతంత్రాన్ని మరి ప్రజలకు ఇస్తూ వారి అందరి అభీష్టం మేరకే ఈ రోజున జగనన్న పాలన ఉంది అని అందరూ గుర్తిస్తూ ఈ రోజున మరోసారి మన రాష్ట్రానికి జగనన్నను ముఖ్యమంత్రి చేసే విధంగా మేమంతా కృషి చేస్తామని, ఈ శాఖకు మంచి పేరు తీసుకొచ్చే విధంగా మా పనితీరు ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ ప్రిజనర్స్ జైల్స్లో ప్రిజనర్స్ని కలవడానికి వెళ్తున్నప్పుడు అక్కడ అపాయింట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. ఆ తీసుకున్నప్పుడు వచ్చిన వారికి అపాయింట్మెంట్ అంటే వెంటనే క్లియర్ చేయడానికి ఫైల్ మూవ్ చేయడం జరిగింది.